देवनी परिशुद्ध नाममुनकु महिम कलुगुनु गाक प्रभुनंदु प्रियलरा मी अंदरिकी कूडा येसय नाममुलो प्रत्येकमैनटुवंटि शुभमुलु वंदनालु तेलियजेस्तुन्नानंडि। ई शुभ दिनमु देवुडु मनतो मात्लाडेटुवंटि लेखनालनु मनं कोंतसेपु ध्यानं चेस्तू प्रभुनि स्तुतिद्दां। दैत अंदरं कूडा प्रार्थनलो एकीभविस्तू ముందుకు కొనసాగుదాం। సర్వశక్తిమంతుడా సకలాశీర్వాదాలకు కారకుడవైన తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నీకు మహిమ కలుగునగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి। శుభవేళ మీరు మాతో నాయన మాట్లాడ ఉద్దేశించిన మాటల కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన। నీ మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచి నాయన మా ప్రాణములను తెప్పరిల్ల చేయునట్లుగా చేయగలిగినటువంటి నీ చక్కటి లేఖనాలతో మమ్మల్ని దర్శించి ఈ దినపు ఈ సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్। ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మరొక పర్యాయము దేవుని నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను। ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి లేఖనాలను మనం కొంతసేపు ధ్యానం చేద్దాం। దయచేసి గమనించండి, మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుని వాక్యము జీవం కలిగింది, అది కార్యాభివృద్ధి కలుగజేయగలిగింది, ఆయన మాట ఏ స్థితిలో ఉన్నా ఓదార్చగలిగింది, నెమ్మదిని చేకూర్చగలిగింది, ఆయన మన త్రోవలకు వెలుగుగా ఉండి మన మార్గాలకు తోడుగా ఉండి నడిపించగలిగింది దేవుని యొక్క వాక్యమై ఉంది। కనుక ఆయన మాటలు వినటానికి ఎవరైతే ఆసక్తితో ఉంటారో, ఈ మాటలు నిజంగా విశ్వాసంతో ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో, నిశ్చయముగా దేవుడు మీ ఎడల నూతనమైన కార్యాలను జరిగించునుగాక, మీరు కలిగినటువంటి ప్రతి భయములో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక, మీరు ఆందోళన చెందుతున్న ప్రతి విషయంలో ప్రభు మీకు సహాయకుడిగా ఉండి నెమ్మదినిచ్చి కార్యం జరిగించునుగాక, ఆమెన్। గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనం విందాం చాలా శ్రద్ధగా। దయచేసి అందరూ కూడా ఈ మాటలు వింటున్న మీకు మరి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం। గమనించండి, అపొస్తల కార్యం 17వ అధ్యాయం 27వ లేఖన భాగాన్ని మనము చదువుకుందాం। అపొస్తల కార్యం 17వ అధ్యాయం 27వ లేఖన భాగాన్ని చదువుకుందాం। దయచేసి 27వ వచనంలో ఉన్నటువంటి చివరి లైన్లో ఉన్న మాట దయచేసి మీరు ఈ లేఖనాన్ని చూడండి, నేను చదువుతాను। ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడో కాడు, దేవునికి మహిమ కలుగును గాక। గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అనేటువంటి ఈ మాట ద్వారా దేవుడు మనందరినీ బలపరచునుగాక, ఆమెన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము దైవజనుడైనటువంటి మరి అపొస్తలుడైన పౌలు గారు మరి మాట్లాడుతున్నటువంటి మంచి మాటల, ఈ మాట మనల్ని ఎంతైనా బలపరచగలిగిందిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను। అయితే ఏథెన్స్ పట్టణంలోనికి పౌలు భక్తుడు వెళ్ళినప్పుడు అక్కడ కలిగినటువంటి ఆ ప్రజలు మరి విగ్రహారాధనతో నింపబడి దేవునికి ఎక్కడ కూడా స్థానం లేనటువంటి స్థితిలో ఉన్న ఆ పట్టణాన్ని చూసి ఆయన ఆత్మ ఎంతగానో పరితాపం చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి। అయితే ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క పౌలు భక్తుడు గారు అందరికీ దేవుని వార్తను సంత వీధుల్లోనూ మారుమూలల్లోనూ అన్ని స్థలాల్లో ప్రకటిస్తూ దేవుని గురించి తెలియపరుస్తూ అనేకులతో వాదన పెట్టుకుంటూ మరి ఈ విషయాన్ని గురించి ప్రభు గురించి చెప్తూ ఉన్న సందర్భంలో అతన్ని అరేయోపగు అనేటువంటి ఒక సభ యొద్దకు తీసుకొని రావటం జరుగుతుంది। ఆ సభలోనికి వెళ్ళిన తర్వాత వారందరూ కూడా అసలు నువ్వు చెప్పాలనుకున్న మాటలేంటి, నువ్వేదో అన్యదేవతలను ప్రకటిస్తున్నాడని మరి కొంతమంది అలాగూ ఇలాగూ అన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ తరుణములో ఆ సభలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఏథెన్స్ వారితోనూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా పౌలు గారు చెప్తున్న చక్కటి మాటలు ఈ సందర్భంలో రాయబడి ఉన్నాయి। ఏమనంటే ఏథెన్స్లో ఉన్నటువంటి ఆ ప్రజలను గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం కట్టి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మీరు ఏదో భక్తిని చేస్తూ ఉన్నారు, కానీ భక్తి మరి మీరు కొనసాగిస్తున్నటువంటి భక్తి దేని నిమిత్తమై మాకు అర్థం కావటం లేదు, కానీ నేను చెప్పే మాటలు మీరు వినండి అని ఆ సభలో మరి పౌలు గారు చక్కటి విషయాలు తెలియపరుస్తున్నాడు। ఏమనంటే జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనందరినీ కూడా బ్రతికిస్తున్నవాడు, మనం చెలిస్తున్నామంటే ఆయన ద్వారా ఆయన మూలముగా అని విషయాలన్నీ కూడా మరి పౌలు గారు చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే,
ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలో ఎవనికిని కూడా దూరంగా ఉన్న దేవుడు కాదు అని ఈ విషయాన్ని అక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రే దేవుని బిడ్డలారా, సందర్భం ఏదై ఉన్నా ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడ ఉద్దేశించిన ఈ చక్కటి మాటల్లో అంతర్యాన్ని మనం గ్రహించుదాం. గమనించండి, మన దేవుడు ఎటువంటి వాడు అంటే అందరికీ సమీపంగా ఉండేవాడు. హల్లెలూయా. దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, మనకు సమీపంగా ఉండే దేవుడని ఈ దినాన నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. గమనించండి, అనేక మంది మరి మనం ఈ లోకంలో గమనించినప్పుడు మనకు కలిగినటువంటి కష్టసుఖాలను బట్టి, మనం కలిగినటువంటి స్థితిగతులను బట్టి కొంతమంది మన దగ్గరలో ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు. ఒకవేళ మన సమస్యలు ఇంకా ఎక్కువైపోయినాయంటే అందరూ మనకు దూరంగా జరిగి వెళ్ళిపోయేవారే. మన పరిస్థితులను చూసి అందరూ దూరంగా వెళ్ళిపోయేవారే. గమనించండి, ప్రతి దేవుని బిడలారా, ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మరి గమనించినట్లయితే, మరి మన దేవుడు ఎటువంటి వాడు అనంటే ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన అన్ని వేళల్లోనూ, అన్ని స్థితుల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనకు చాలిన దేవునిగా, సరిపోయిన దేవునిగా, మనతో కూడా ఉండి మనకు సమీపంగా ఉండే దేవుడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రే దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి వారలారా, ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము చాలా విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు అంటే మన ప్రభు అందరికీ సమీపంగా ఉండేవాడు. అన్ని స్థితుల్లో అందరికీ, ఎవరికైనా కానీ దగ్గరగా ఉండే దేవుడు. ఈరోజు ప్రభు మనకి దగ్గరగా ఉండాలంటే, మనకు సమీపంగా ఉండాలి అంటే, మనము మా ఆయన దగ్గరగా ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. కనుక ఎవరికి ప్రభు దగ్గరగా ఉంటాడు, ఏం చేస్తే ప్రభు మనకు సమీపంగా వస్తాడు, ఈ దేవుడు అన్ని స్థితుల్లోనూ మనకు సమీపంగా ఉంటాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, నిజమే ప్రియులారా, మన దేవుడు ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు. మీరు పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి వారు, ధ్యానిస్తున్నటువంటి వారు, ఈరోజు మనం ఈ విషయాలు చాలా రీతులుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు భక్తులను ఎలాగో ఎన్నిసార్లు వారికి సమీపంగా ఉండి కార్యాలు చేశాడో, ఎన్నిసార్లు వారికి దగ్గరగా ఉండి అద్భుతాలు జరిగించాడో మనం బాగా ఎరుగుదము. ప్రే దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న వారులారా, మీరు ఇంతకుముందు ప్రభు సన్నిధిని గనక విశ్వసించిన స్థితిలో ఉన్నట్లయితే ఈ శుభవేళ దేవుడు మీతో మాట్లాడునుగాక. మరి దేవుడు అందరికీ కూడా సమీపంగా ఉండే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. గమనించండి, ఈ విషయాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా, భక్తుల్నే కాదు, విశ్వసించినటువంటి వారు, లేకపోతే ఆపదలో ఉండి పిలిచిన వారు, మరి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా ప్రభు వచ్చాడు. ఈరోజు మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు. ఈ దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు ఎవరికి సమీపంగా ఉంటాడు అనంటే, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ లేఖన భాగంలో మనకు ఈ మాట కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే, ఆయనకు నిజంగా మొరపెట్టే వారికి అందరికీ కూడా ప్రభు సమీపంగా ఉన్నాడు. మొరపెట్టడం ప్రియులారా, ప్రభువును అడగటం, ప్రభుని వేడుకోవటం, ప్రభువును బ్రతిమాలుకోవటం, ఎవరైతే ప్రభువుని పిలుస్తారో, దేవుని సన్నిధిలో ఉండి నిజమైన మొర పెడతారో, మీరు కలిగిన స్థితిగతుల్లో నుంచి మీ సహాయం కొరకు ప్రభువుని వేడుకుంటారో, నిజంగా మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడట. ఎంత సువర్తమానమండి ఇది. ఈరోజు మనకు కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనకు సమీపంగా ఉంటానని వాగ్దానం చేసేవారు ఎవరున్నారు చెప్పండి. ఒకవేళ మనం అన్ని స్థితుల్లో బాగా ఉన్నట్లయితే మన దగ్గరికి అందరూ బంధువులు, అందరూ చుట్టాలు, అందరూ కూడా మనకు స్నేహితులే ఉంటారు. మన స్థితిగతులు బాగాలేకపోతే ఎవ్వరూ మన యుద్ధకు రారు. గమనించండి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ విపత్కరమైన స్థితిగతులను మనం నేటి దినాల్లో అనుభవిస్తూ ఉన్నాం. ఈ కరోనా అనే మహమ్మారి చేత అనేక మంది వేధించబడుతున్నారు, పీడించబడుతున్నారు, బలహీనపరచబడుతున్నారు, మరణశయ్య మీద కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు. వారి స్థితిగతుల్లో నుంచి ఒంటరిగా వైద్యం సహితం దొరకనటువంటి స్థితిలో ఒంటరిగా మరణంతో పోరాడుతూ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కలిగిన భయంకరమైన మరి యొక్క రోగము, యొక్క వ్యాధి వారిని ఆవరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఈరోజు బాగా
ప్రేమించిన భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైనా ఈ దుస్థితి ఎలాంటిదంటే వారి దగ్గరికి వెళ్ళలేని స్థితి, వారిని దూరంగానే పెట్టే స్థితి. గమనించండి, ఈ స్థితిని మనం బాగా ఎరుగుదుము. ఎందుకంటే నేటి దినాన మీడియాలో మరి అన్ని స్థలాల్లో కూడా ప్రచురించబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి, ఈ కరోనా వచ్చిన వారికి అందరూ దూరస్తులే. ఇప్పుడు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది చుట్టాలున్నా, ఎంతమంది స్నేహితులున్నా, అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒంటరిగానే వారిని బాధను అనుభవిస్తూ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడలారా, ఈ స్థితిలో కూడా ఈ సందర్భంలో మరి ఈ మాటలు మనల్ని ఎంత ఆదరించేవండి. మన దేవుడు అలాగూ మరణశయ్య మీద ఉండి కొట్టిమిట్టలాడుతూ ఉన్నా, పడక మీద ఉండి వేదన చెందుతూ ఉన్నా, బలహీనతలతో జ్వరాలతో నీరసాలతో పడకన పడి ఉండి నన్ను ఆదరించేవారు లేరు, దరిచేర్చేవారు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నా, గమనించి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సమీపంగా ప్రభు ఉన్నాడని గుర్తించు, నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడని గమనించు. నువ్వు ఆయనను పిలువు, సహాయం కొరకు నిశ్చయముగా నీ యందు అయిన శ్రద్ధ నిలిపి నీకు గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవుడు నీకు సమీపంగా వస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఇదిగో నిన్ను విడువును ఎడబాయను అని ప్రభువే వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు సమీపంగా ఉండే రక్షకుడై ఉన్నాడు. కనుక ఆయనకు నిజముగా ఎవరైతే మొరపెడతారో, నీవు సహాయం కొరకు ప్రభుని అర్థిస్తారో, పిలుస్తారో, వినవించుకుంటారో, ఆహ్వానిస్తారో, ప్రభుని రమ్మని వేడుకుంటారో, వారికి ప్రభు సమీపంగా ఈ రాత్రి వచ్చునుగాక. ఈ మాటలు వింటూ ఉండగా మీ ప్రక్కన ప్రభు నిలచునుగాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీకు సమీపంగా వస్తాడు, మనందరికీ సమీపంగా వస్తాడు. ఎవరికి ఆయన దూరంగా ఉండడు, ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 4:7 కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రిల్లర గమనించండి, మనం మొరపెట్టినప్పుడల్లా ఇంత సమీపంగా ఉన్న దేవుడు మరి ఏ జనమునకును, మరి ఏ దేవుడును లేడని ఆ స్థలమందు వ్రాయబడి ఉంది. ఇంత చక్కటి మాటలు ప్రిల్లర, మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండే దేవుడట ఆయన. గమనించండి, మనం పిలిచినప్పుడల్లా మన ప్రక్కకు వచ్చే దేవుడైనా, మనం అడిగినప్పుడల్లా మనకు దయచేసే దేవుడైనా, మనల్ని మనం ఏ స్థితిలో ఉండి ప్రభుని వేడుకున్నప్పుడల్లా ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. ఆయన దొరకు కాలమందే ఆయన సమీపంగా ఉండగానే వేడుకునమని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా, మనం సేవిస్తున్నటువంటి ఆ ప్రభు ఎంత పూజ్యుడో తెలుసా. నీ పక్కనే నిలిచేవాడాయన, నీకు సమీపంగా వచ్చేవాడాయన. ఈరోజు అంత శక్తిమంతుని విషయాలు తెలిసి కూడా నువ్వు ఆయనను పిలవలేకపోతే, ఆయనను సమీపంగా రప్పించుకోలేకపోతే, నిజంగా తెలిసి కూడా మనం దేవుని యొక్క కార్యాలు అనుభవించలేకపోతే మనం చాలా దౌర్భాగ్యులుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒకవేళ అన్ని స్థితులు బాగున్నప్పుడు నాకు దేవునితో అవసరం లేదన్నట్లుగా మీరు దూరంగా ఉండి ఎలా అయినా గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉన్నారేమో, కానీ ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు సమర్థుడని తెలిసి కూడా పిలవటానికి మొహమాటంగా, ప్రభు సన్నిధిలో వేడుకోవటానికి మొహమాటంగా, సిగ్గుగా, లేకపోతే ఏమోలే అన్నట్లుగా ఉంటూ ఉన్నారేమో, గమనించండి, ఖచ్చితంగా మీరున్న స్థితిలో, ఈ దినాన ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఒకవేళ ఎవ్వరు చూడని కారు చీకట్ల మధ్యలో కమ్ముకున్నటువంటి ఆ పరిస్థితుల గుండా మీరు ఉన్న, అటువంటి స్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నా, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు సమీపంగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు దగ్గరగా ఉంటాను అని ప్రిల్లరా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువును ఆహ్వానించండి, మీరు ఎక్కడ ఉన్నా ప్రభువుని పిలవండి. మీరు ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయేమో, మీకు కలిగినటువంటి కష్టాలు అమితంగా మిమ్మల్ని అనేక రీతులుగా వేదనకు గురి చేస్తున్నాయేమో, ప్రభువుని పిలవండి. మాకు సహాయం చేసే దేవునిగా నా దగ్గరకు రా ప్రభు అని. ప్రభు ఏ ఇంట్లో ఉంటే, ఎవరి యొద్ధ ఉంటే వారికి ఎక్కడ కొదవ ఉండదండి, కొరత ఉండదండి. అడవిలో సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆకలి కొనరని ప్రభు వాగ్దానం చేశాడు, ప్రభు సెలవిచ్చాడు. కనుక దేవుని పిలిస్తే నీకు ఏ ఆపద రాకుండా, ఏ కొదవ కొరత లేకుండా ప్రభు తీర్చివేస్తాడు. కనుక నిశ్చయముగా ఆయనని పిలవటానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి సంసిద్ధంగా ఉండండి. మొరపెట్టినప్పుడల్లా వచ్చే దేవుడు మనకు, ఇంత సమీపంగా ఉన్న దేవుడు ఏ జనానికి లేడట. గమనించండి, ఏ వ్యక్తి లేడు, ఏ శక్తి లేదు మనకు సమీపంగా ఉండేది, కానీ దేవుడు మాత్రం జీవం కలిగిన దేవుడు. ఆయన అన్ని స్థితుల్లో కూడా మనకు సమీపంగా ఉంటాడు, ఎవరికి దూరంగా ఉండడు. ప్రియులారా,
ఒకవేళ ఎవరికైనా ప్రభు దూరంగా ఉంటాడు అని అనుకున్నట్లయితే ఎవరికి దూరంగా ఉంటాడో తెలుసా? ఆయనను ఆశ్రయించని వారికి, పాపముతో పండిపోయినటువంటి వారికి, అల్ప విశ్వాసంతో ప్రభుని వెనక్కి జరిపేసినటువంటి వారికి, వారికి మాత్రమే దూరంగా ఉంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే రక్షింప నేరకయుండునట్లు నా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందంగా లేవు అని ప్రభు చెప్పాడు. మరి ఎవరికి ప్రియులరా, గమనించినట్లయితే మీ పాపములే మీకు నాకు మధ్య అడ్డుగోడగా నిలిచాయని కూడా ప్రభు చెప్పాడు. కనుక మన పాపాలే మన ప్రభు మరి ముఖాన్ని మరుగు చేస్తూ ఆయనకు మనకు మధ్య అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నాయి. కనుక పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధతను నేర్చుకొని ప్రభువుని పిలిచి నిజంగా మొరపెడితే నీకు ప్రభు సమీపంగా వస్తాడు. నువ్వు దూరపరచుకుంటున్నావేమో దేవుని సన్నిధిని, నువ్వు దూరంగా ఉంటున్నావేమో దేవునికి దగ్గరికి రాకుండా, ఇదిగో ప్రభుని పిలవకుండా, ప్రభు సహాయం కొరకు అర్థించకుండా నువ్వు దూరంగా జరిగిపోయినట్లయితే నువ్వు ఇంకా శ్రమల కొలిమిలోనికి వెళ్ళిపోతావు, ఇంకా కష్టాలలోనికి వెళ్ళిపోతావు. అలా వెళ్లకుండా ఉండాలనేది దేవుని సంకల్పం. అందుకే నువ్వు కలిగిన పరిస్థితుల్లో నన్ను పిలవమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తాను. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని సంగతులు తెలియపరుస్తాను తనని ప్రభువే సెలవిచ్చాడు కదా. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయతో అందరూ కూడా ప్రభు సమీపంగా ఉన్నాడని గుర్తించి మనకు చేరువగా, మనకు దగ్గరగా, మనకు అన్ని రీతులుగా, మన దగ్గరగా సమీపంగా ఉన్నాడని ప్రభు విషయంలో మనం నమ్మకస్తులమై ప్రభుని పిలుద్దాం. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడిని గమనించినట్లయితే 139వ కీర్తనలో ఆయన ఈ మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. ఏమనంటే, నీ ఆత్మయుద్ధ నుంచి నేను ఎక్కడికి పారిపోవదును ప్రభా, ఇదిగో నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడా ఉన్నావు. నేను సముద్రంలో పాతాళ మందు పండుకొనినను, అక్కడా నీవు ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నా చర్యలన్నిటినీ బాగుగా ఎరుగుదు. నేను పండుకుండుట, లేచుట, నిలుచుట సమస్తము నీకు తెలుసు. నువ్వు సమస్తమును ఎరిగి ఉన్నావు. ఇంత గొప్ప విషయాలు దావీదు గారు ఎలా చెప్తున్నారు అనంటే, దావీదు అన్ని స్థితుల్లో అనుభవించాడు గనుక ఆయన ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆయనని ఎలాగో సమీపంగా ఉండి కాపాడుతూ, రక్షిస్తూ, భద్రపరుస్తూ, క్షేమాన్ని ఇస్తూ, మరి పాపం చేసినప్పుడు, మరి తప్పు చేసినప్పుడు ఎలా హెచ్చరిస్తూ ప్రభు దగ్గరగా ఉన్నాడో సమస్తం ఎరిగినటువంటి దావీదు చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీ యొద్ద నుంచి ఎక్కడికి వెళ్ళినా నీ ఉన్నావు. ఈరోజు మన ప్రభు మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. నువ్వే ఊర్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, నీకు తోడుగా ఉండే దేవుడైన, నీకు సమీపంగా ఉండే దేవుడైన ప్రే దేవుని జనమ, దైవ జనమ, విశ్వసించి మాటలు నీకు సమీపంగా ఉన్నాడని గుర్తించి ప్రభు మాటలు యందు లక్ష్యం ఉంచు. నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను మనం గమనిస్తూ ఉండగా ప్రియులరా, గమనించండి, భక్తుల జీవితాలను మనము గమనించినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నగోలు ప్రభువుని స్తుతించిన కారణంగా, ప్రభువుని వేడుకుంటున్న కారణంగా ప్రియులరా అనవసరంగా తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడద్రోయబడవలసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది. కానీ ప్రభు వారిని విడిచిపెట్టాడా? లేదు, అగ్నిగుండములో కూడా వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏ పరిస్థితిలో ఉన్నా మరి ఏడంతలుగా వేడి మీ అగ్ని మరి ఎక్కువ చేసినప్పటికీ కూడా అగ్నిగుండములో కూడా భక్తులతో కూడా ఉన్న దేవుడు, సింహాల గుహలో కూడా భక్తులతో ఉన్న దేవుడు, కష్ట స్థితిగతుల్లో ఎక్కడికి సొరంగాల్లో, మడుగు చోట్లలో, అనేక స్థితిగతుల్లో పారిపోవలసిన భక్తులకి ఆ స్థలాల్లో కూడా తోడుగా ఉండి, దగ్గరగా ఉండి వారిని విడిపించి, క్షేమాన్నిచ్చి, రక్షించి, బలపరిచినటువంటి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడు రక్షించగలిగిన సమర్థుడని, కార్యం చేయగలిగిన బలవంతుడని, అద్భుతం చేయగలిగిన సమర్థుడని, సమస్తాన్ని నెరవేర్చగలిగినటువంటి గొప్ప ప్రభు అని మనం ఎరిగి ఉండి కూడా, ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని తెలిసి కూడా మనం ప్రభుని పిలవలేకపోతే మనం నిజంగా చాలా పోగొట్టుకుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిస్సహాయపు స్థితిలో మీరున్నారేమో, ప్రభుని అడగండి, ప్రభు ఇదిగో నా యుద్ధకు సహాయానికి రానాయనా. అందుకే దావీదు చాలా చోట్ల కీర్తనల్లో రాస్తాడు, ప్రభువా నీవు నాకు దూరంగా ఉండకుము అనే మాట ఆయన రాస్తూ ఉంటాడు. గమనించండి, దూరంగా ఉండొద్దు, దూరంగా ఉండొద్దు. ఎందుకంటే నువ్వు దగ్గరగా ఉన్నావు కనుకనే, నాతో ఉన్నావు కనుకనే నేను అగ్ని ఏ
ఏ ఆపద వచ్చినా దాన్ని నేను జయించగలుగుతున్నాను, తట్టుకోగలుగుతున్నాను, నేను క్షేమాన్ని పొందగలుగుతున్నాను, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు అని ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనం కూడా ప్రభు నమ్మకు దూరంగా ఉండకుండా నాకు సమీపంగా రా నాయన, నా ప్రక్కగా నీవు రా ప్రభు అని ప్రభుని వేడుకుంటే నిశ్చయంగా నీ ప్రక్కకు వచ్చి నిలుస్తాడు, నీ ఇంటిలోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నీవు ఉన్న స్థలంలోనికి వస్తాడు, మీరున్న ఆఫీస్లోనికి వస్తాడు, మీరున్న పడక దగ్గరికి వస్తాడు. ప్రభువే వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈరోజు ప్రభు మీరు రావాలని మీరు కోరుకున్నట్లయితే ప్రభువును ఆహ్వానించండి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధన సంఘం మీద మరి ప్రతికూలమైనటువంటి విపత్కరమైన క్రియలు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో అనేక మంది భక్తులందరూ హతసాక్షులుగా మార్చబడుతున్న దినాలలో, భక్తులందరూ శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మార్చబడుతున్నటువంటి ఆ తరుణంలో యోహాను భక్తుడికి కూడా అనేకమైన శ్రమలు వచ్చి ఎన్ని శ్రమల మూలంగా వెళ్ళినా అతను బ్రతికాడు. చివరిగా నూనెలో కాగినటువంటి నూనెలో వేసిన అతడు బ్రతికాడు. తీసుకుని వెళ్ళి పద్మాసు దీపంలో పడవేశారు. పడవేసినప్పుడు అందరూ కలిగి ఉన్నటువంటి యోహాను ఇప్పుడు ఒంటరిగా ఎవ్వరూ లేనివాడిగా ఏకాంతంగా ఎవ్వరూ లేని అని సహాయపు స్థితిలో మరి ఒంటిగా పద్మాసు దీపంలో పడి ఉన్నప్పుడు ఎవ్వరూ లేనటువంటి ఆ భయంకరమైన నిసిది వేళల్లో దేవుని సన్నిధిలో ఉండి అతడు మొరపెడుతూ ఉండగా, ఆ పద్మాసు దీపంలో పరదేశిగా పరవాసిగా అతడు ఉండగా, ప్రే దేవుని బిడలరా, ఎవ్వరు చూడటానికి మనుషులు కానీ అతన్ని ఆదరించేవారు కానీ అతని అవసరత తీర్చగలిగిన వారు కానీ ఎవ్వరూ లేనటువంటి ఆ చీకటి గడియలలో ప్రభు అతడికి సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను భక్తుడు మరి ప్రభు సమీపంగా ఉండి యోహాను భక్తునికి పరలోకపు దర్శనాన్ని ప్రత్యక్షతను చూపించి మరి పరలోకపు వీధుల్లో అతనిని తిప్పి ఉన్నతమైనటువంటి మరి రాకడకు సంబంధించిన అనేకమైన సంగతులను ప్రత్యక్షతలను యోహాను గారికి బయలుపరిచి అద్భుతమైనటువంటి కార్యాన్ని అతనికి చూపించి సమీపంగా ఉన్నాడు. గమనించండి, మన దేవుడు అలాగ ఒంటరిగా ఉండి పోరాడుతూ ఉన్న బలహీనతల మధ్యలో నీకు వెళ్ళిపోయిన ఎవ్వరు లేరనుకున్నాడు. అన్ని తరపులు యోహాను కొరకు మూయబడ్డాయి, ఏవి కూడా అతని కొరకు తెరిచిలేవు. కానీ అన్ని సందర్భాల్లో మరి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు పరలోకపు ద్వారాన్ని అతని కొరకు తెరిచాడు. దేవునికి మహిమ కలుగునిగాక. మన దేవుడు ఏ స్థితిలో ఉండి మొరపెట్టినా నువ్వు పిలిచినా నీకు దగ్గరగా వస్తాడు. నువ్వు ఉద్దేశించినటువంటి ఊహించినటువంటి రీతిలో నిన్ను నడిపిస్తాడు. అద్భుతమైన ప్రత్యక్షతలను దర్శనాలను నీకు కలుగ చేస్తాడు. నీకు తోడుండి ఆపదలన్నింటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆది కాలంలో మనం గమనించినట్లయితే మన పితరులైనటువంటి ఇస్రాయేలు ప్రజలు మరి ఐగుప్తుని విడిచి మరి వస్తున్నటువంటి తరుణంలో ప్రభు వారికి అన్ని రీతులుగా తోడై ఉన్నాడు. వారికి పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండి నడిపించాడు. వారికి సమీపంగా ఉండి వారి ప్రతి అక్కరతను తీర్చాడు. ఆకాశము నుంచి ప్రిలర గమనించండి మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు, సముద్రమంతా సంతృప్తితో వారిని పోషించాడు, అద్భుతమైన కార్యాలు వారి ఎడల జరిగించాడు. ప్రే దేవుని బిడ్డల వారికి మరి 40 సంవత్సరాలు వారి ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నా ఎక్కడ ఏ హాని ఆటంకం రాకుండా ప్రభు వారికి అన్ని రీతులుగా తోడై ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులను పోషించి నడిపించిన దేవుడు, భక్తులను కాపాడి విడుదల చేసిన దేవుడు, అన్ని స్థితుల్లో దైవ దర్శనాలనిచ్చి రక్షించినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సమీపంగా ఉన్నాడు. కనుక విశ్వాసముతో ప్రభువుని నిజంగా మొరపెట్టి ఏసయ్య నా దగ్గరకు రాని నువ్వు పిలవగలిగితే ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇదిగో కొంతమంది ఉన్నటువంటి సమస్యల్లో ఉండి ఆ సమస్యలను చూస్తూ బాధపడిపోతుంటారు. ఆర్థికంగా నా స్థితి ఇంతేనేమో, మరి లేకపోతే నాకు కలిగినటువంటి ఆరోగ్య పరిస్థితి ఇంతేనేమో, ఇక నన్నెవరు బాగు చేయలేరేమో. కొన్నిసార్లు దేవుని ఎరిగిన భక్తులు కూడా ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇక ఇంతేనేమో, ఇంతటితో అయిపోతుందేమో. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ మాటలకు చాలించి ఆ మాటలకు పులి స్టాప్ చెప్పి ఈరోజు దేవుడు మరి నిశ్చయముగా నీ అందు శ్రద్ధ నిరపాలనుకుంటున్నాడు. నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లు చేయాలనుకుంటున్నాడు. కేవలం ప్రభు నీ నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు నిజంగా ఆయనకు మొరపెట్టు, రా ప్రభు అని పిలు, నీ పక్కలోనికి వస్తాడు, నిన్ను నిలుపుతాడు, బలపరుస్తాడు. అందుకే ప్రియులారా, మత్తయి సువార్త 18:20 రాయబడి ఉంది, ఎక్కడ ఆయన నామంలో 2 or 3 కూడి ప్రార్థన చేస్తారో, ఆయనను వేడుకుంటారో, ఆయన నామాన్ని స్మరిస్తారో, వారి మధ్యలోనికి వారి దగ్గరికి ప్రభు వస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఎమ్మాయి మార్గంలో నడుస్తున్నటువంటి ఆ వ్యక్తులు
మరి ప్రభుని గురించి మాట్లాడుతూ వస్తున్న తరుణంలో ప్రభువే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుచును అని రాయబడి ఉంది. ఎవరాయన నామాన్ని ఉచ్చరిస్తారో, ఎవరాయన నామాన్ని ప్రార్థన చేస్తారో, ఎవరాయన్ని వేడుకుంటారో, మొరపెడతారో, వారి దగ్గరికి ప్రభు వస్తాడు. ఈరోజు నీ దగ్గరికి కూడా ప్రభు వచ్చునుగాక, నీ వాంఛలన్నీ ప్రభు తీర్చునుగాక, అన్ని విషయాల్లో నీకు సహాయకుడిగా ఉండి నడిపించునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎప్పటివరకు మనకు సమీపంగా ఉంటాడని మనం ఆలోచన చేస్తే, ఎప్పటివరకు మనకు దగ్గరగా ఉంటాడంటే ప్రభువే ఆ విషయాన్ని కూడా చక్కటి సమాధానాన్ని చెప్పి వాగ్దానం చేస్తాడు మనకి. మత్తయి సువార్త 28:20 ప్రియులరా గమనిస్తే ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను, మీకు సమీపంగా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. ప్రియులరా, మరి ప్రభువు కొనిపోబడ్డ తర్వాత, మరి ప్రభు శిలువ మరణానికి అప్పగించబడుతూ ఉన్నప్పుడు, అంతకుముందు ప్రభు శిష్యులందరికీ కూడా తెలియపరిచాడు, మీరెవ్వరు కలవరపడొద్దు, బాధపడొద్దు, నేను లేనని మీకు ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపి అయిన ఆత్మను పంపిస్తాను, మీకు తోడుగా ఉంటాడు, ఎప్పటికీ మీతో కూడా ఉంటాడని. ప్రిల్లరా, ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా విజ్ఞాపనకర్తగా మన పక్షాన ఉండి కార్యం జరిగించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మన మధ్యలోనికి దేవుడు పంపించాడు. కనుక ఈరోజు ప్రభు మనతో కూడా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. నువ్వెప్పుడు మొరపెడితే అప్పుడు నీ పక్కకు వస్తాడు, నువ్వెప్పుడు ప్రభువుని అడిగితే అప్పుడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వెప్పుడు వేడుకుంటే నీ కోరికలు ఆయన తీరుస్తాడు. కనుక ఇంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మరి అనేక మంది ప్రభు దూరంగా ఉన్నాడు అనుకొని, లేకపోతే మాకు సహాయం ఎవరు చెయ్యలేరు అనుకొని నిస్సహాయపు స్థితిలో ఉంటున్నారు. ఈరోజు ఆ మాటలను కట్టిపెట్టి విశ్వాసముతో ప్రభు యుద్ధకు రండి, ఆయనకు నిజంగా మొరపెట్టండి, విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడండి, ఆనుకునండి. మీకు దగ్గర వచ్చి మీ వాంఛలన్నీ ప్రభు తీర్చునుగాక, మీకు సమీపంగా ఉండి మీ ప్రతి ఆపద నుంచి ప్రభు విడిపించునుగాక. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునని భక్తుడు అంటున్నాడు. ప్రియులరా, దేవుడు మనకు సమీపంగా ఉంటే పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, చీకట్లో సంచరించే రోగమైనా, మధ్యాహ్న మందు పాడు చేయే ఏ బలహీనతలైనా మన మధ్యకు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఈ భయంకరమైన దినాల్లో మనకు కావలసింది కాపుదల, భద్రత. కనుక ఇవన్నీ యేసయ్యలోనే ఉన్నాయి. ఆయన సమీపంగా ఉంటే ఏది వచ్చినా మనకెంత మాత్రం హాని చేయకుండా దేవుడు కాపాడతాడు. కనుక కాపుదలలో ఆ భద్రతలో మనం ఉందాం, ప్రభుని సమీపంగా రమ్మని ఆహ్వానిద్దాం, దేవుని కృపతో నింపబడదాం. మనందరికీ దేవుడు అటువంటి భాగ్యాన్ని దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. సత్యస్వరూపి అయిన తండ్రి, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యక్రియలు జరిగించువాడా, నీ శ్రేష్టమైన నామానికి మహిమ. నిజమే ప్రభువా, నువ్వెవ్వరికీ దూరంగా ఉండే దేవుడవు కాదు, నువ్వు అందరికీ సమీపంగా ఉన్నవాడు. నాయన, మొరపెట్టేవారికి, ప్రార్థించేవారికి, అక్కరతలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, బలహీనతలో ఉన్నవారికి, పడకల్లో ఉన్నవారికి, అందరికీ నువ్వు చాలిన దేవుడు, వారి ప్రక్కన ఉండే దేవుడు. కనుక మా ప్రక్కకి నాయన ఇదిగో నీవు వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం, నువ్వు మా పక్షాన ఉంటే మాకు ఎంత దీవెన ప్రభువ. ఇదిగో అటువంటి దీవెనలను పొందినట్లుగా ఈ దినాన్ని నీ మాటల ద్వారా మేము ధైర్యపరచబడటానికి కృపనిచ్చారు. కనుక నాయన నిశ్చయముగా నువ్వు మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని అన్ని రీతులుగా బలపరచవలసిందిగా మీ నామములో ప్రార్థిస్తూ, నాయన ఇదిగో ప్రభు సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, నిరంతరము నాయన మీరు సమీపంగా నాయన వచ్చే దేవునిగా ఉన్నారు కనుక మేము కూడా మీకు దూరంగా ఉండకుండా అన్ని స్థితుల్లో చాలిన దేవుడు అని మీ మీద ఆధారపడుతూ నాయన సహాయం కొరకు మిమ్మల్ని పిలిచే కృప మందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.